కర్నూల్ జిల్లా ఆదుని పట్టణంలోని కిలిచినపేట్ శ్రీ అంబాభవాని దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా 21 రకాల కాయగూరలతో అమ్మవారికి ఉత్సవమూర్తికి నవగ్రహ పరమేశ్వరుడికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఉదయం నుంచి కాకడ హారతి మొదలుకొని అమ్మవారికి జలపుష్ప పంచామృత అభిషేకం మరియు కుంకుమ అర్చన నిర్వహించి అదే విధంగా ఈశ్వరునికి ప్రత్యేక అలంకరణ చేశారు. దేవస్థాన అర్చకులు దుర్గా మారుతి మాట్లాడుతూ శేఖంబరి దేవి ఈ జగముల నేలే జగన్మాత అనంత రూపాల్లో శేఖంబరి దేవి ఒక రూపం. ఈ తల్లి ప్రస్తావన బ్రహ్మాండ పురాణంలోను స్కంద రూపాణంలోను రిపీట్ ఈ తల్లి ప్రస్తావన బ్రహ్మాండ పురాణంలోను స్కంద పురాణంలోను ఉంది. ఒకానొక కాలంలో భూలోకంలో క్షామ పరిస్థితుల కారణంగా ప్రజలందరూ కూడా అన్న పానీయాలు లేక అలమటిస్తుండగా ఆ తల్లి జగదంబ తన బిడ్డల ఆకలి దప్పులు తీర్చడానికి గాను శాకంబరి దేవిగా అవతరించి కావాల్సిన శేఖ పాకములను అందించి వారికి ఆకలిని తీర్చిన కన్న తల్లి ఆ దుర్గమ్మ అని తెలిపారాయన. కాబట్టి భక్తుల సహకారంతో ప్రతి సంవత్సరంలానే ఈ ఏడాది కూడా అమ్మవారికి శేఖంబరి అలంకరణ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ అంబాభవాని దేవాలయం కిలిచినపేట ఆదోని శ్రీ అంబాభవాని దేవాలయంలో ధర్మకర్త మండలి వారి ఆధ్వర్యంలో అలాగే భక్త మహాశయుల సహకారముతో 4వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ అంబాభవాని అమ్మవారికి విశేషంగా 21 రకముల కూరగాయలతో అలంకరించడం జరిగినది. ఎందుకంటే భక్తజనులంతా కూడా ఆయుహ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని అలాగే పాడి పంటలు సమృద్ధిగా అభివృద్ధి చెందాలని అలాగే సకాలంలో వర్షాలు కురవాలని అమ్మవారికి విశేషంగా కూరగాయలతో అలంకరించడం జరిగినది. కావున భక్త మహాశయులందరూ కూడా శ్రీ అంబాభవాని అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు పొందగలరని ప్రార్థన. ఓం జగదంబ.